వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఫర్ ద లార్డ్ దై గాడ్ ఈజ్ అ మెర్సిఫుల్ గాడ్, హీ విల్ నాట్ ఫోర్ సేక్ బి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అపాయకరమైన కాలములు వచ్చునని లేఖనము మాట్లాడుతున్న నేపథ్యంలో మన పరిస్థితులు చాలా ఘోరమైనవిగా, నిస్సహాయమైన పరిస్థితులలో మనము జీవిస్తూ ఉన్నాం. చాలా భయంకరమైనటువంటివి. శత్రువు కబలిస్తూ నీ స్థాయితో నీ వయస్సుతో సంబంధము లేకుండా అందరినీ కబలించి వేస్తూ పరిస్థితులు దారుణమైనవిగా చేసేసింది. దేశమంతటా కూడా ఆందోళన ఆక్రందనలే వినబడుతూ ఉన్నాయి. దీని నుండి బయటపడటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఏది కూడా సరి అయిన స్పష్టత ఇవ్వలేకపోతుంది. ట్రీట్మెంట్ కొనసాగుతున్నా, మందులు వేసుకుంటున్నా, జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఏమీ తెలియనటువంటి పరిస్థితి ఆందోళన భయము కలిగిస్తూ ఉంది. ఇదిలా ఉండగా మరొక పక్క ఈ కరోనా మహమ్మారి వలన బంధాలు బంధుత్వాలు దూరమైపోతూ ఉన్నాయి. ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. ఎవరికి వారముగా అన్నట్టు ఒంటరిగానే జీవించాల్సిన పరిస్థితి. ఇంత మాత్రమే కాదు కానీ దయ కనికరం ఎక్కడా కనిపించటం లేదు. కేవలం స్వార్థపూరితమైనటువంటి ప్రపంచంలో ఏదో అలా బ్రతికేస్తూ ఉన్నా, మన గురించి మాత్రమే ఆలోచన చేస్తూ, నీ పొరుగు వాణి గురించి, నీ రక్త సంబంధి గురించి ఆలోచించే సమయం, ఆలోచించే పరిస్థితి లేని విధముగా మన జీవితాలు మార్చబడ్డాయి. అనేక శ్రమల మధ్య, భయముల మధ్య నువ్వు నలుగుతూ ఉన్నప్పటికీ నీ మీద కానీ, నువ్వు నడుస్తున్న పరిస్థితుల మీద కానీ జాలిపడి కనికరించే మనస్సు, సమయం ఎవరి దగ్గర కనిపించటం లేదు. నీకేం భయం లేదు, నేనున్నాను, నేను ఎప్పుడు విడిచిపెట్టనని వాగ్దానము చేసిన వాళ్ళు అనేక మంది దినాన్ని లేరు. ఉన్న కొద్దిపాటి మంది కూడా ముఖము చాటేసిన పరిస్థితుల్లో ఉన్నా ఎంతో బాధ కలిగించే విషయం. చాలా విచారం, వేదన కలుగుతూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఈ మాట మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నీ మీద జాలిపడిన వాడు ఎవరూ లేని నేపథ్యములో, నిస్సహాయ పరిస్థితుల్లోనూ కృంగిపోతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నాయన, నేను కనికరము కలవాడను, బలహీన పడిన నిన్ను బలపరచువాడను, చల్లారిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరల ఉజ్జీవింపచేయగలను అని వాగ్దానమిస్తూ నీకు అభయమిస్తూ ఉన్నాడు. భయపడద్దు. ఎవరు నిన్ను విడిచి వెళ్ళిపోయినా, నీ పరిస్థితులు ఘోరమైనవిగా మారినప్పటికీ కనికరము కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ చెయ్యి విడువడు అని మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనం అంటుంది, రక్షింప నేరకయుండునట్లు
ఆయన హస్తము కురుచ కాలేదు. ప్రియదేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో నలుగుతూ ఉన్నప్పటికీ, ఆందోళనల మధ్య కొట్టుమిట్టలాడుచున్నప్పటికీ, దేవుడి మాట నీతో మాట్లాడుతూ నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ ఎడల కనికరము కలిగిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, విడువని ఎడబాయని దేవుడు. ఆయన వాగ్దానమిస్తున్నాడు, నీ చేయి విడువను అని మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, కృంగిపోవద్దు. విశ్వాసముంచు ఆయన వైపు మాత్రమే చూడగలగటానికి, నీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకోగలగటానికి ఇష్టపడు. నిత్యమైన వాత్సల్యతతో, అపారమైన కృపలతో నిన్ను నింపగలిగిన వాడు, నీ పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. నీ ఎడల కనికరము కలిగిన దేవుడు, నీ చేయి విడువనని వాగ్దానము చేసినవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మాట ఇచ్చి తప్పని దేవుడు ఆయన. ఆయన వైపు తిరగటానికి ఇష్టపడు. ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేసి ఉండొచ్చు, దేవుని ఎరిగి కూడా ఉండొచ్చు. ఒక్కసారి మనస్ఫూర్తిగా హృదయాంతరాలలో నుండి ఆయనను పిలుస్తూ ఆయన వైపు తిరుగు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాగ్దానము చేసిన దేవుడు మాట తప్పనివాడు, నిశ్చుడైనటువంటి వాడు. ఆయన వైపు చూస్తే, ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, లేఖనం అంటుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. నీ పరిస్థితుల మీద నీతి సూర్యుడైనటువంటి ఆయన వెలుగు ప్రకాశింపచేయగలడు. ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగలిగిన వాడెవరు ఉండడు. నీ మార్గములలో నూతనమైన త్రోవ కలుగు చేసి నూతనమైన బలముతో నేను నింపగలిగిన వాని వైపు మన హృదయాలు తిప్పుకొని ఆయన సన్నిధిలో సాగిలపడి మన జీవితాలు ఆయన చేతులకు అప్పగిద్దాం. ఆయన ఇచ్చిన నూతన దినములు ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మయేసయ, స్తోత్రాలు, వందనాలు. మీరు కనికరము కలిగిన దేవుడిని మాకు మరలా జ్ఞాపకము చేశారు. పరిస్థితుల ప్రభావము చేత మేము కొట్టుకుని పోతూ దీన స్థితిలో ఉన్న మాకు నీవు చేయి విడిచిపెట్టవని, నీవు కనికరము కలిగిన వాడవని మాతో మాట్లాడారు. నాయన, తప్పిపోయిన మా జీవితాన్ని సరిచేసుకొని నిన్ను హత్తుకుని జీవించగలగటానికి, మీతో పాటు కలిసి అడుగు వేయటానికి సహాయము దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.